టాపిక్ ఛానల్ సభ్యులందరికీ ధన్తేరస్ మరియు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ప్రతి మనిషికి కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు జరిగిన విషయాల మీద వస్తే, కొన్ని కలలు జరగబోయే విషయాల మీద వస్తూ ఉంటాయి. అలాగా మాకు వచ్చిన ఒక కళ ఆధారంగా మేము ఒక ప్రదేశానికి చేరుకున్నాం. ఆ ప్రదేశానికి మేము ఎలా చేరుకున్నాము, అది ఎంత మహిమగల ప్రదేశం అనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఇంతకీ వచ్చిన కళ ఏంటనేది మీకు నేను షార్ట్గా చెప్తాను. మా అమ్మాయి ఒకరోజు ఉదయాన్నే లేచి నాకు ఒక కళ వచ్చింది అని చెప్పింది. అది కళ ఏంటంటే, ఒక రైతు ఒక పొలంలో కూర్చుని ఉండగా గోదావరి మహా ఉధృతంతో ప్రవహిస్తూ వస్తుంది. ఆ ప్రవాహాన్ని చూసిన ఆ రైతు, అయ్యి బాబా, ఈ ఊరు అంతా కొట్టుకుపోయేలా ఉంది, ఇప్పుడు ఈ ఊరు పరిస్థితి ఏంటి, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటని అమ్మవారిని వేడుకుంటాడు. అప్పుడు నల్లని ఆకారంలో తెల్లని చీర ధరించినటువంటి ఒక అమ్మవారు అక్కడికి వచ్చి కాలి బొటన వేలితో ఒక గీతని గీస్తుంది. అప్పుడు ఉధృతంగా వచ్చిన గోదావరి అక్కడితో ఆగిపోతుంది. ఇలా నాకు కళ వచ్చిందని చెప్పింది. కానీ ఇది ఎక్కడ ఉంది ఏంటనేది మాకు తెలియలేదు. కానీ నా వైఫ్కి వాళ్ళ నాన్నగారు ఒకసారి చెప్పారట, ఆయన వానపల్లిలో పనిచేసేవారు. వానపల్లిలో చేసినప్పుడు ఇలా కాకుండా దీనికి సంబంధమైన ఒక కథని ఆయన వివరించడం జరిగింది. సరే, ఈ అమ్మవారే మన కళ్ళలో కనిపించి ఉంటుందని ఆ ప్రదేశానికి మేము వెళ్ళడం జరిగింది. ఇలాగ మేము ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది ఎంత మహిమగల ప్రదేశం అంటే, సీతామహాదేవి ఈ నేల మీద నడయాడిందని చెప్తారు. సీతామహాదేవి వనవాసం చేసే సమయంలో కొంతకాలం ఇక్కడ గడపడం జరిగింది. అప్పుడు ఈ వనంలో ఒక వనదేవతని సీతామహాదేవి ఆరాధించింది. అప్పుడు ఆ వనదేవత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన వనదేవతకి ఒక పీఠాన్ని ఏర్పరిచి ఒక గుడిని నిర్మించడం జరిగింది. సీతామహాదేవితోటే పూజలు అందుకున్నటువంటి ఆ మహాదేవి ఎంత మహిమాన్వితమైనదో మనం తెలుసుకోవచ్చు. ఈ అమ్మవారే పల్లాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క గుడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఉంది. ఇప్పుడు మనం ఆ గ్రామానికి చేరుకుని ఆ అమ్మ యొక్క రూపాన్ని దర్శిద్దాం. ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఎక్కువగా వానరాలు తిరుగుతూ ఉండేవి. అందువల్ల ఈ ప్రదేశాన్ని వానరపల్లి అని అనేవారు. తరువాత అది వానపల్లిగా వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి త్రేతాయుగం నాటిది. ఇక్కడ సీతామహాదేవి వనవాస కాలంలో సంచరించిందని చెబుతారు. సీతాదేవి ఇక్కడ వనదేవతని పూజిస్తున్న సమయంలో ఈ అమ్మ దర్శనం కలిగింది. సీతాదేవే స్వయంగా తన చేతులతో ఈ పీఠాన్ని స్థాపించిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం. ఆ సమయంలో ఒక వేప చెట్టుని ఇక్కడ నాటిందని కూడా చెబుతారు. ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడ ఉండడం చాలా విశేషం. ఈ చెట్టుకి 3 సార్లు ప్రదక్షిణం చేసి కోరుకుంటే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. కాటందొర గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టినప్పుడు కాలువలు తవ్వడానికి ఈ ప్రదేశంలో గుడి అడ్డంగా ఉందని, దానిని తొలగించక తప్పదని భావించారట. అప్పుడు ఈ అమ్మ కాటందొర కలలో కనిపించి, నువ్వు గుడి పక్కన ఉన్న ప్రదేశంలో కాలువ తవ్వమని, దానికి నా శక్తిని కూడా నీకు కలిపి ప్రసాదిస్తానని, అప్పుడు నీ పని దిగ్విజయంగా పూర్తి అవుతుందని చెప్పిందట. అప్పుడు కలలో చెప్పిన విధంగానే కాటందొర ఈ గుడికి ఏ విధమైనటువంటి హాని చేయకుండా ఆ పక్కగా కాలువని తవ్వారట. ఇంకో విశేషం ఏంటంటే, ఈ అమ్మ కాలి కింద ఒక నక్కని తొక్కి పెట్టినట్టుగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ నక్కలు ఎక్కువగా ఉండేవని, వాటి అరుపులకి నిద్రాభంగం కలిగి ఇలా కాలి కింద నక్కని అమ్మవారి తొక్కి పెట్టిందని చెబుతారు. ఇలా ఉన్న అమ్మవారిని దర్శించడం
చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారు పిఠాపురం మహారాజు గారి కలలో కనిపించి పళ్ళు పూలు తనకు పంపమని వంశం భోగభాగ్యాలతో వెలసిల్లుతుందని చెప్పిందట. ఆ అమ్మ చెప్పిన ప్రకారమే పిఠాపురం రాజుగారు పళ్ళు పువ్వులు చీర సారే అవన్నీ ఈ అమ్మవారికి పంపించారట. అప్పటి నుంచే ఈ అమ్మవారు పళ్ళాలమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందింది. 1986 సంవత్సరంలో ఈ ప్రాంతంలో గోదావరికి విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ వరదల తాకిడికి ఈ ఊరు గండిపడి మునిగిపోతుందని భావించారు. అప్పుడు ఆ అమ్మవారు ముంపు కాకుండా కాపాడిందని చెబుతారు. ఆ సమయంలో అమ్మవారి దేవాలయంలోని పీట నుండి జలం ఉద్భవించి ఈ అమ్మవారి ఛాతీ వరకు చేరుకుందని, తరువాత క్రమేపీ వరద తగ్గుముఖం పట్టాక ఈ పీఠంలో నీరు దానంతటదే మాయమైందని చెబుతారు. అంతటి మహిమ కలిగినటువంటి అమ్మవారు ఈ పళ్ళాలమ్మ తల్లి. ఈ అమ్మని కాళికామాతగా వర్ణిస్తారు. ఈ అమ్మ నల్లని ఆకారంలో తెల్లటి చీరని ధరించి శక్తి స్వరూపిణిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మని దర్శించి మన జీవితాన్ని సఫలం చేసుకుందాం. మహిమాన్వితమైన ఆ అమ్మవారి దర్శనాన్ని మీరు చేసుకున్నారు కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. అలా నొక్కితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మళ్ళీ మరో మంచి టాపిక్తో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ శ్రీరామ్.